హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. రోజుకి 10 బ్లౌజులు కుట్టాలి అంటే మనం ఏ విధంగా టైమింగ్ అనేది సెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. రోజుకి 10 బ్లౌజులు అనేది ఈజీగానే కుట్టచ్చు, అలానే కష్టం కూడాను. మనం ఇంట్లో వర్క్ చేసుకుంటూ మిషన్ కాడ 10 బ్లౌజులు కుట్టాలి అంటే ఒక లెక్కగా అయితే మనం ఆ బ్లౌజెస్ అనేటివి కట్ చేసుకోవడం కానీ కుట్టుకోవడం కానీ ఉంటుంది అనమాట. అది ఏ విధంగా మనం టైమింగ్ అనేది సెట్ చేసుకుంటే మనం ఈజీగా 10 బ్లౌజులు అనేది కుట్టుకోవచ్చు. దాని టైమింగ్ ఎలా అంటే చెప్తాను. ముందుకైతే వీడియోకి అయితే ఒక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. ఇక్కడ నేను కుట్టే బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆర్గాంజా బ్లౌజ్ అనమాట, బోట్ నెక్ పెట్టి ఫ్రిన్స్ కట్టు అదైతే కుడుతున్నానండి. అది కుడుతూ మీకు ఈ వీడియో గురించి అయితే చెప్తానమాట. ఓకేనా? రోజుకి 10 బ్లౌజులు కుట్టాలి అని అంటే ముందుగా మనకి కొంచెం హెల్ప్ చేసే వాళ్ళన్నా ఉండాలి, లేదా ఇంట్లో పనికి ఎవరన్నా ఉన్నా ఉండాలన్నమాట. ఇంట్లో పని మనం చేసుకొని ఈ పని చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మీకు ఇంట్లో ఎవరన్నా హెల్పర్గా ఉండిందంటే కొంచెం బెస్ట్ అన్నమాట పనికి. అలానే ఇంక లేదు, ఇంట్లో పని మొత్తం మనమే చేసుకోవాలంటే ఇంట్లో పనికంతా ఒక టైం వర్క్ కేటాయించేసుకొని మిగతా టైం అంతా మీరు బ్లౌజులకు అంటూ పెట్టుకోవాలన్నమాట. ముందుగా అయితే బ్లౌజులు కుట్టాలి అని అంటే ఇప్పుడు ఉదయం నుంచి సాయంకాలం లోపలికి నైట్ 9 ఆ టైం వరకు పడుతుందండి 10 బ్లౌజులు మనం కుట్టాలి అని అంటే. ముందటి రోజు ఈవినింగ్ ఒక 5 బ్లౌజులు అయితే కట్ చేసుకొని మీకు ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఉంటే కుట్లన్నీ పోపించి పెట్టుకోవచ్చు. లేదు మీరే పోసుకోవాలి అని అంటే మీరు ఏం చేస్తారంటే గమ్ డబ్బాతో ఒక 5 లైనింగ్ బ్లౌజెస్ అయితే కట్ చేసి పెట్టేసుకొని 5 గమ్తో అంటించేసేసి నీట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకొని నైట్కి పెట్టేసుకోండి. ఒక 5 బ్లౌజులు నీట్గా కట్ చేసేసుకొని అంటించేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. పొద్దున్న ఒక 5 గంటలకంతా లేసేసి ఒక 7 వరకు మనకి వర్క్ కుట్టుకోవచ్చు అనమాట. ఒక 2 బ్లౌజులు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత లేచి ఇంట్లో పని, పిల్లలకి ఏమైనా టిఫిన్, స్కూల్కి పంపించే వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడి నుంచి ఒక 9-10 వరకు ఇంట్లో పని అంతా చేసేసుకొని వంట పని ఏదన్నా ఉన్నా కూడా ఒక 10 వరకు చేసేసుకున్న తర్వాత 10 మిషన్ ఎక్కితే 1 గంట వరకు ఈజీగా 3 బ్లౌజులు అయితే కుట్టచ్చండి. అప్పటికి మీకు 5 బ్లౌజులు అయిపోతాయి అన్నమాట. అన్నానికి లేచి ఉంటారు కదా, అన్నానికి లేచినప్పుడు ఒక 5 భోజనం చేసేసేసి ఒక 5 బ్లౌజులు కానీ కట్ చేసి పెట్టేసుకొని అవి నీట్గా అంటించేసుకొని ఒక 3 వరకు హైరన్ బాక్స్ ఒకటి పెట్టుకొని కట్ చేసుకున్న బ్లౌజెస్ నీట్గా హైరన్ చేసి పెట్టేసుకొని ఒక గంట లోపలికి 5 బ్లౌజులు కట్ చేసుకొని అంటించి పెట్టేసుకొని ఒక 3 నుంచి మిషన్ ఎక్కేసారనుకోండి, ఒక 5 నిమిషాలు బాడీకి కూడా రెస్ట్ ఇవ్వండి. అదే పనిగా వెంటనే ఎక్కకుండా ఒక 3 నుంచి, కొంతమంది తినగానే ఎక్కేస్తారు, కొంతమంది రెస్ట్గా ఉంటారు, ఒక 3 నుంచి ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాక ఒక 5 నిమిషాలు అలా పనుకొని లేచి 3 నుంచి అయితే 5 వరకు మీకు ఇంట్లో ఏమైనా వర్క్ ఉంటే చేసుకుంటూనే ఒక 3-2 బ్లౌజులు ఈజీగా కుట్టుకోవచ్చు. 3-5-6 లోపలికి ఒక 2 బ్లౌజులు కుట్టేసుకోవచ్చు. మళ్ళీ అక్కడి నుంచి ఇంట్లో ఏమన్నా పని ఉంటే చూసేసుకొని 7 గనక ఎక్కారు అంటే నైట్ 10 లోపలికి ఒక 3 బ్లౌజెస్ ఈజీగా కుట్టుకోవచ్చు అండి. అంటే మీ ఇవన్నీ మీరు ముందుగానే గమ్తో ఇవన్నీ అంటించేసుకొని నీట్గా పెట్టేసుకుంటారు కాబట్టి మీకు టైమింగ్ అనేది సరిపోతుంది అన్నట్టు. అట్లా రోజుకి ఒకటి తక్కువ అటు ఇటుగా అయినా కూడా రోజుకి 10 బ్లౌజులు అయితే ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. ఈ టైమింగ్ సెట్ చేసుకుంటే ఇంకా మీకు హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఉండి కానీ కటింగ్స్ ఇవ్వచ్చు, ఇంట్లో పని ఏమన్నా హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఉంటే ఈజీగా అంత టైం కూడా పట్టదండి, ఈజీగానే కుట్టేసుకోవచ్చు అనమాట. ఈ టైమింగ్స్ అయితే మీరు సెట్ చేసుకున్నారు అంటే మీరు ఎన్ని బ్లౌజులు అయితే కుట్టాలనుకుంటున్నారో అన్ని బ్లౌజులు ఈజీగా కుట్టుకోవచ్చు. కాకపోతే మీరు ముందటి రోజు అయితే కటింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఆ రోజే కట్ చేసుకొని ఆ రోజే కుట్టాలి అంటే మటుకు అస్సలు కుదరదు అనమాట. ఆ రోజే కట్ చేసి ఆ రోజే కుట్టాలంటే కుట్టడం కష్టమండి. సైడ్ మీకు ఎవరైనా హెల్పర్గాను ఉన్నారంటే అప్పటికప్పుడు కట్ చేసుకుంటా ఉంటే వాళ్ళు స్టిచ్ చేసేసి సైడ్ జాయింట్స్ అన్ని లైనింగ్ బ్లౌజ్ అయితే జాయింట్స్ అన్నీ వేసేసేసి మీకు ఇస్తూ ఉంటే మీరు ఈజీగా కుట్టుకోవచ్చు. మీరే కట్ చేసుకొని మీరే కుట్టాలి అంటే మటుకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంట్లో పని ఇవి చేసుకొని కుట్టాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ముందు రోజు నైట్ లేదా ఉంటే ఒక అర్ధరోజు ఓన్లీ కటింగ్ కోసం అన్నట్టుగా నైట్ సాయంకాలం 5 పెట్టేసుకోండి కటింగ్స్ ముందు రోజు. ఇవాళ నైట్ ఒక సాయంకాలం నుంచి కటింగ్ అంతా పెట్టేసుకొని పక్క రోజు మొత్తం ఆ 10 బ్లౌజ్ స్టిచ్చింగ్ పెట్టుకోండి, కటింగ్ అనేది పెట్టుకోకుండా. అంటే ముందటి రోజు సాయంకాలం నుంచే మీరు బ్లౌజ్ కటింగ్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకొని పొద్దున్న లేసిన కాడ నుంచి ఓన్లీ స్టిచ్చింగ్ వరకే పెట్టుకున్నారంటే మీరు ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి. తొందరగా కూడా మీకు పని అయిపోతుంది అన్నమాట. ఒకరోజు చేసేసుకొని పక్క రోజు కూడా కొంచెం ఖాళీ ఉండొచ్చు. ఈ టైమింగ్స్లో మనం చేసుకున్నామంటే వర్క్ అనేది కూడా కొంచెం ఫాస్ట్గా అవుతుంది అన్నమాట.
గమ్తో అంటించేది లేకుండా అంటే మీకు ఇంట్లో ఎవరైనా హెల్పర్గా ఉండి పోసే పని అయితే పోపించుకోవచ్చు. ఈ విధంగా కానీ కుట్టుకున్నామంటే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట.